ओम श्री गुरुभ्यो नमः हरिः ओम श्रुतिस स्मृते प्राणानां मालयं करुणालयं नमामि पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदक्ष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः

ఈశావాస్యం ఈ సర్వము అనగా ఈ పృథ్వీలోకమునందు భూలోకాన్ని గురించి చెప్తున్నారు సో దాన్ని బట్టి దాన్ని మిగతా లోకాలకు కూడా మనం ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటాము ఈ పృథివీలోకమునందు జగత్యామ్నుంది కదా ఏదైతే ఉన్నదో ఆ సర్వము అంటే ఇంకా మినహాయింపులేం లేవు ఇక మంచి చెడు శుభము అశుభము మిత్రుడు శత్రువు అనుకూలము ప్రతికూలము ఇలాంటి మినహాయింపులేం లేవు చలి కూడా ఈశ్వరుడే చలి ఈశ్వరుడే వేడి ఈశ్వరుడే వేసవ కాలంలో వేడి వల్ల కలిగే దుఃఖము ఈశ్వరుడే చలికాలంలో చలి వల్ల కలిగే దుఃఖము ఈశ్వరుడే చలి వల్ల కలిగే చల్లదనం వల్ల కలిగే సుఖము ఈశ్వరుడే వేడి వల్ల కలిగే సుఖము ఈశ్వరుడే ఇంకా అనుకూలము ప్రతికూలము ఇలాగంటివి ఏమీ లేవు వర్షము ఈశ్వరుడే ఎండా ఈశ్వరుడే గ్రీష్మ ఋతువు ఈశ్వరుడే వర్ష ఋతువు లేకపోతే హేమంత ఋతువు ఈశ్వరుడే అలాగా ఈ ద్వంద్వములన్నిటినీ ఎత్కించే జగత్యాన్ జగత్ అనగా వీటన్నిటినీ కూడా ఈశ్వరునితోటి కప్పివేయవలేను ఈశ్వరునితో కప్పివేయవలేను అంటే ఈశ్వర భావనతో కప్పివేయవలేను ఇక ఆభరణమనే దృష్టి ఉండరాదు ఇంకా బంగారం తప్పింకేయలేదు ఆభరణం అనే మాటే వద్దు ఆభరణం అనే ప్రసక్తి వస్తూనే ఇదంతా బంగారమే కదండి అనేసి ఓ మాట అనేసి నోరు మూసి కూర్చోవడం అంతే ఆ విధంగా ఈ సంసార భావన అదిగో మన మిత్రుడు రాత్రి పదకొండు ఉదయం తితిక్షకి పరీక్ష ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పానుగా కనుక మళ్ళీ వస్తుంది అప్పుడు అయిపోలేదు కనుక ఈ విధంగా ఈశ్వర భావనతో ఆయన కూడా ఈశ్వరుడే ఆయన హృదయంలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు ఆ శబ్దము కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే దుఃఖాన్ని దుఃఖము కూడా ఈశ్వరుని యొక్క అనుగ్రహమే ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖాన్ని కూడా ఈశ్వర భావనగానే స్వీకరించాలి అని చెప్పిన మహాత్ముడు అన్నాడు నాట్ ఓన్లీ ద ప్రెషర్ ఈజ్ డివైన్ బట్ ఆల్సో ద పెయిన్ ఈజ్ డివైన్ దుఃఖము కూడా డివైన్ ఇదం సర్వం సో ఈశ్వరణ భావనతోటి కప్పివేయవలను ఈశ్వర ఇప్పుడు ఈశ్వర అనే పదాన్ని మనం ప్రయోగిస్తున్నాం ఇక్కడ ఉన్నది ఈష్ నిజానికి రెండు ఒకటే ఈశ్వర అంటే వరచ్ అని ప్రచయం వరచ్ చకారం విద్వర్ణం అవుతుంది వర అని మిగులుతుంది ఈష్ అన్నది ధాతువు ధాతువు నుంచి పుట్టిన క్విబంతము ఈష్ దానికి వర అనే ప్రచయం చేస్తే శ్రేష్ట అనే అర్థంలో ఈశ్వర వస్తుంది ఇది ఎలాగంటే ద లార్డ్ అన్నదానికి ద సుప్రీం లార్డ్ అన్నదానికి తేడా ఏ ఉంది అంతే అలాగనమాట కాబట్టి ఈశ్వరా అన్న ఈట్ ఆర్ ఈష్ అన్న ఒకటే ఈష అన్న కూడా ఒకటే స్వార్థే అప్రత్యయ స్వార్థే అచ్చనో ప్రత్యయం ఉన్నది అచ్చంటే ఆ స్వార్థే ఆ అనే ప్రత్యయం కూడా వస్తుంది అర్థం మారకుండా వస్తుంది కాబట్టి ఈట్ ఈష్ నుంచి ఈష్ నుంచి వచ్చిన ప్రథమా విభక్తి ఏకవచనం ఈట్ ఈశ్యు నుంచి వచ్చిన అకార అంతమునందు గల ప్రయోగము ఈష ఈష్యు నుంచి వచ్చిన ప్రచయాంతము ఈశ్వర అన్నీ ఒకటే అయితే ఈ అనే పదానికి అర్థం ఏమిటంటే సర్వాధిష్టాన స్వయం ప్రకాశ చైతన్యము అని అర్థం సర్వాధిష్టాన స్వయం ప్రకాశ చైతన్యము ఆ ఈశ్వర పదానికి అర్థం ఎందుకంటే విజ్ఞాన శక్తి క్రియాశక్తి రెండూ కూడా ఆ ఆత్మచైతన్యం నుంచే ఆవిర్భవిస్తూ ఉంటాయి అది ఈష్ కాబట్టి సర్వమునకు అధిష్టానము స్వయం ప్రకాశము అయిన చైతన్యం ఇది ఎలాగంటే సినిమా సినిమా చూసినప్పుడు ఆ సినిమా అంతకీ అధిష్టానమై ఉన్న ఉన్నది ప్రకాశము ఆ ప్రకాశము సినిమా జగత్తునంతనూ ప్రకాశింపజేస్తూనే తాను కూడా స్వయంగా ప్రకాశిస్తుంది సినిమా జగత్తును ప్రకాశింపజేయడానికి ఆ ప్రకాశమున్నది మరి ఆ ప్రకాశమును ప్రకాశింపజేయడానికి ఏమున్నది ఇంకా ఏమీ అక్కర్లేదు అది స్వయం ప్రకాశ కాబట్టి మన హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నది స్వయం ప్రకా సర్వాధిష్టాన స్వయం ప్రకాశ చైతన్యము దానికి ఈశ్వర అని పేరు జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది విష్ఠితం అది అది ఆ జ్ఞానము జ్ఞా జ్ఞేయము అదే హృది సర్వస్య విష్ఠితం అది ఈశ్వర శబ్దానికి అర్థం ఆ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి తర్వాత ఇంకొక అంశం కూడా ఈశ్వరత్వంలో ఉన్నది ఈశ్వరత్వానికి నిర్వచనమే గలదు ఏమనంటే ఉపాధ్య సంస్పృష్టత్వం ఈశ్వరత్వం ఈశ్వరత్వం అనగానేమి ఉపాధి అసంస్పృష్టత్వం ఉపాధుల చేత స్పృశించబడకుండుట ఉపాధి అసంస్పృష్టత్వం ఈశ్వరత్వం ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక మహాత్ముడు ఉంటాడు ఆ మహాత్ముని హృదయంలో స్వయం ప్రకాశ చైతన్యముగా ఈశ్వరుడు గలడు ఇంకొక దుష్టుడు ఉంటాడు ఆ దుష్టుడి హృదయంలో కూడా స్వయం ప్రకాశ చైతన్యమై ఈశ్వరుడే గలడు అయితే మరి ఈ మహాత్ముని ఎందు ఉన్న ఈశ్వ ఈశ్వరుడే ఉన్నాడు దుష్టుడు ఎందు ఈశ్వరుడే ఉన్నాడు ఈ మంచి చెడులు ఈశ్వరునకు సంక్రమిస్తాయా సంక్రమించవా సంక్రమించవు అది ఉపాధి అసంస్పృష్టత్వం ఈశ్వరత్వం కాబట్టి మీరు ఉపాధికి అతీతంగా పోవాల్సి ఉంటుంది శత్రుభావన వాడు శత్రువు అనేది ఉపాధి ఉపాధి ఎందు శత్రుత్వము గలదు వాడు శత్రువుగా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి అది ఉపాధి ఆ శత్రుభావనతో కూడిన ఉపాధి ఎందు ఈశ్వరుడు గలడు కాబట్టి మీ దృష్టి ఎక్కడ ఉంటుంది అది దట్ ఈస్ ది పాయింట్ ఇప్పుడు నెక్లెస్ మీద ఉందా దృష్టి బంగారం మీద ఉందా అన్నది దట్ మేక్స్ ఏ బిగ్ డిఫరెన్స్ నెక్లెస్ మీద ఉన్న దృష్టి గలవాడు కన్స్యూమర్ అవుతాడు బంగారం మీద దృష్టి గలవాడు తత్వవేత్త అవుతాడు తత్వం తెలిసి ఉన్నవాడు అవుతాడు ఇప్పుడు కంసాలు ఉన్నాడు అనుకోండి అతను తత్వవేత్త అతను అతని దృష్టి బంగారం మీద ఉంటుంది అతని దృష్టి నగల మీద ఉండదు నగల మీద వాళ్ళందరూ కన్స్యూమర్సు సో కా కాబట్టి ఉపాధిని మీద నుంచి దృష్టిని వస్తువు మీదకి వస్తువు అంటే యథార్థ తత్వమునకు వస్తువు అని పేరు ఆ వస్తువు మీదకి మళ్ళించటము చేయాలి ఇషా వాస్యమిదం సర్వం అంటే అర్థం అది అది ఇది విధి వాస్యం తప్పనిసరిగా మీరు ఈ రకంగా చేయాలి ఓకే భాష్యం చూస్తూ ఉన్నాము సో ఈషిత పరమేశ్వర పరమాత్మ సర్వస్య అవును ఈష అంటుంటే పరమేశ్వర అని మళ్ళీ పరమేశ్వరుణ్ణి సర్వస్వరమాత్మ అని ఎందుకంటారు వై నాట్ లీవ్ ఇట్ లైక్ దట్ పరమేశ్వరుడు అంటే వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉన్నాడని చెప్పకుండగా అని ఎందుకన్నారు అంటే హీ బికాస్ సహా సర్వం ఈష్టే సర్వజంతూనా ఆత్మా సన్ ప్రత్యగాత్మతయా ఆ వాక్యానికి అన్వయం ఎలాగంటే హీ బికాస్ సహ సర్వజంతూనాం ఆత్మా సన్ ప్రత్యగాత్మతయా సర్వం ఈష్టే ఈష్టే అనే ధాతువుని ప్రయోగించారు ధాతువు ఈష్ ఈష్ నుంచే ఈట్ వచ్చింది అది సుబంతము అంటే పదము నామవాచకము అదే ఈ ఈష్ నుంచి తింగంతము అంటే ఆత్మనేపతి వర్తమానటు ప్రథమ పురుష ఏకవచనం ఈష్టే అదే ఈష్ నుంచి వచ్చింది ఈశ్యు తా తా తే అవుతుంది షా షా ఈ బట్టి తా తా అవుతుంది ఈష్టే ఈషాతే ఈషతే కాబట్టి అదే ధాతువుని ఎందుకు ప్రయోగించారంటే ఆ ఈష అనే పదము ఈషా తృతీయ ఏకవచనము ఈ ధాతువు సమానమైన సోర్సు నుంచి వచ్చాయని సూచించటం కోసం అలా ప్రయోగించారు కాబట్టి ఆ పరమాత్మయే సర్వప్రాణుల యొక్క హృదయమునందు ఆత్మచైతన్య రూపముగా ఉంటున్నవాడై అంతరతమగు ఆత్మగా ప్రత్యేగాత్మతయా అంతరతమగు చేత ఈష్టే సర్వమునం శాసిస్తూ నిలబెడుతూ ఉన్నాడు ఇది మనం చూసినాం సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ సత్యం తెలిసింది కాబట్టి ఏం చేయాలి ఈ తే ఈట్టు చెప్పాం కదా ఆ ఈట్కి తేనా వేసుకుంటే ఈషా అవుతుంది తేనా సో తే అది అందాము తేనా శ్వేన రూపేణ ఆత్మనా ఈషా వాస్యం ఆచ్ఛాదనీయం అది తేనా ఇప్పుడు ఈషా అంటే ఏంటి ఈ తేన ఈషా ఆ ఈశ్వరుని చేత ఆ ఈశ్వరుడు అంటే ఏమిటనమాట స్వేన రూపేణ తన స్వరూపమే ఇప్పుడు మనిషి మనిషికి రూపం ఉంటుంది స్వరూపం ఉంటుంది రూపం వేరు స్వరూపం వేరు నెక్లెస్ యొక్క రూపము ఒకటి ఉంటుంది ఆ రూపాన్ని బట్టి దాన్ని మెడలో అలంకారంగా పెట్టుకుంటారు వేరే నెక్లెస్ యొక్క స్వరూపమేమి బంగారం తేడా ఉంది కదా అలాగే నేను అన్నప్పుడు ఆ నేనుకి ఒక రూపము గలదు ఆ రూపం ఏమిటి నేను స్వామిని పురుషుడను మగవాడను పురుషుడంటే మగవాడను ఫలానా ఫలానా గోత్రము వర్ణము ప్రాంతము దేశము ఇత్యాది లక్షణములను నెత్తిపై ఆరోపించుకున్న ఆరోపించుకున్నవాడను సో ఇది రూపము ప్రతివాడికి ఓ రూపం ఉంటుంది మానసిక రూపము ఫిజికల్ రూపం ఎలాగూ ఉంటుంది దా దాని మీద వస్త్రధారణ అది చేస్తారు మానసిక రూపం ఒకటి ఉంటుందిగా ఆ మానసిక రూపాన్ని ఎదుటి వాళ్ళకి ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా ఇప్పుడు ఒక ఒక ఆయన తాను మహాపండితుడనని లోకానికి ప్రకటించడానికి ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేయాలి అది మానస రూపము నేను పండితుడను ఆయన ఏం చేస్తాడు మైకు ఇవ్వకపోయినా సరే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఆ మైకులు ఆగేసుకుని ఈ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటాడా మరి ఒయి మంది జనం అక్కడ ఉన్నప్పుడు మైకులు ఆగేసుకుని ఆవేశపడిపోతావు అది చేస్తావు ఏదో గెతేస్తాడు సో అంటే తన ఆ మానస రూపాన్ని దానికి బాగా కట్టుబడి ఉన్నాడు అని అర్థం కాబట్టి ప్రతివాడికి శారీర రూపం ఎలాగా ఉంటుంది దానికి తోడుగా మానస రూపము శారీరకమైన రూపం పెద్ద ఇష్యూ కాదు ఉంటుంది ప్రతివాడికి ఉంటుంది దానికి ఏదో చేసి ఏదో వస్త్రధారణ స్నానాధికము అవన్నీ ఉంటాయి కానీ ఈ మానస రూపము బాగా గట్టిగా బంధిస్తుంది శరీరము అనే బంధం ఎలాగో ఉన్నది ఈ మానస రూపము ఈ రూపమును పరిత్యజించి అంటే నెగెక్ట్ చేసి దాన్ని నా నా నేను ఇది కాదు నేను ఇది కాదు అని తిరస్కరించి తన చైతన్య రూపంలోకి వెళ్ళిపోవాలి అది నేను అనే అనుభవము నేను అన్నది అనుభవము నేను అన్నది మాట నేను అన్నది తలంపు ఒక తలపు కానీ వాస్తవంలో అది మాట తలంపు మాత్రమే కాదు ఒక అనుభవం అది నేను అనే అనుభవము ఈ అనుభవం ఎక్కడి నుంచి పుడుతోంది అది ప్రత్యేకాత్మ అన నేను అనుభవానికి వస్తుందా వస్తుందండి అది ఎక్కడి నుంచి పుడుతోందంటావు ఇది రమణ మహర్షి యొక్క బోధ హుయా ఐ సో కనుక నేను అనే అనుభవము నాకు ఆరిజిన్ ఏది కలదో సోర్స్ దాన్ని శ్రోత అంటారు నేను అనే అనుభవం ఎక్కడి నుంచి పుడుతోంది అదొక ప్రవాహ రూపంగా పుడుతోంది కదా నేను 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 అని ప్రవాహంగా పుడుతోంది కదా అది ఎక్కడి నుంచి పుడుతోంది ఆ స్థానము అదే ప్రత్యేకాత్మ కాబట్టి అది స్వరూపము దానికే సింపుల్గా ఆత్మ అని పేరు కాబట్టి ఇంతదాకా వర్ణించిన ఆ ఈట్ ఆర్ ఈషహ నేను ఈషహ అని ఎందుకు అంటలేదంటే గమని నేను ఈషహ అంటే దాన్ని తృతీయ విభక్తి మీరు ఈశా అనుకుని పొరపడతారేమో నేను అలా అంటలేదు ఈశహా అని అన్నట్లయితే ఈశేనా అనాల్సి ఉంటుంది తృతీయ విభక్తి ఈశహాకి ఈశా రాదు ఈకై ఈశా అని వస్తుంది విభక్తులు కూడా కొంత విభక్తి కూడా పెట్టుకుని ఉండాలి తెలివే సో ఆ ఈశ్వరుని చేత అనగా తన స్వరూపమై ఆత్మయ్య ఉన్న ఆ ఈశ్వరుని చేత అని అర్థం కాబట్టి మనం ఔపనిషదులము కదా వయం ఔపనిషద అలా ఔపనిషదులము ఔపనిషదం పురుషం పృచ్చామే అని ఒక మహాత్ముడి దగ్గరికి ఒక ఉపనిషత్తులో ఓ విద్యార్థి వెళ్ళి అయ్యా నాకు పురుషుని గురించి చెప్పండి పురుషుడు అంటే ఈశ్వరుడు అంటే నువ్వు జపం అది చేస్తున్నావు కదా ఆ పురుషుడి గురించేగా జపం చేస్తున్నావు అవును నేను ఉపాస్యమైన ఈశ్వరుని యొక్క జపం అది చేస్తున్నాను ఉపాస్యమైన కర్మాది ఉపాస్య రూపంగా కర్మాది కూడా చేసి ఆరాధిస్తూనే ఉన్నా కర్మతో ఆరాధిస్తున్నాను మానసికంగా ఉపాసిస్తున్నా కానీ నాకు ఔపనిషద పురుషుణ్ణి గురించి చెప్పండి అని అడుగుతాడు అంటే అర్థమేంటండి కర్మచే కర్మచే ఆరాధించబడే మానసికంగా ఉపాసించబడే ఈశ్వరుని కంటే ఈ ఔపనిషద ఈశ్వరుడు విలక్షణమని అవునా కదా అది మరి వయం ఔపనిషదా మేము ఔపనిషదులము మా ఈశ్వరుడు కర్మచే ఆరాధించబడే పడుతున్నా మానసికంగా ఉపాసించబడుతున్నా వాటికి అతీతంగా ఉంటాడు ఆత్మరూపుడే ఉంటాడు కాబట్టి ఆ ఉపనిషదులకు ఇటు అటు పరుగులు తీయాల్సినటువంటి అవసరమే ఉండదు నాకు ఒకసారి ఓ అనుభవం అయింది నేను నేను పాఠం చెప్పాను సేలోస్ స్వర్గులో పాఠం చెప్పాను ఏమని మనం ఉపనిషదులము సో శ్రీరామకృష్ణుల వాటిని ఒకసారి అయ్యా మనం కాశీకి యాత్రకు వెళ్దామని వాళ్ళో భక్తులు అడిగితే ఎందుకు కాశీకి వెళ్ళడం ఎందుకండి అని అడిగారు ఆయన అంటే విశ్వేశ్వర దర్శనం విశ్వేశ్వరుడు నీ హృదయంలోనే ఉన్నాడు కదా కాబట్టి ఇంక కాశీ ఎందుకు అని ఆయన అన్నారు కాబట్టి మనం ఔపనిషదులు ఉంటే అలా ఉంటారని నేను పాఠం చెప్పాను చెప్తే ఒక భక్తుడు వచ్చాడు నా దగ్గరికి వచ్చి రామకృష్ణుల వారు కాశీయాత్ర చేశారు మీకు తెలుసునా అని అడిగాడు నాకు తెలియదే అన్నారు తెలుసు ఆయన చేశారు అని ఎక్కడో పుస్తకం తీసుకొని చూపించాడు చే అప్పుడు చెంపలు వేసుకుని ఓహో ఆయన యాత్ర చేశారంట వాటర్లేదు తెలుసుకున్న తర్వాత నేను అనుకున్నా ఆయన చేయలేదేమో అనుకునేవాడిని బట్ ఆయన కాశీయాత్ర కూడా చేశారు కాబట్టి కాశీ నిరసించరు దానికి అతీతంగా ఉంటారు కర్మచే ఆరాధింపబడే

అధ్యత ఇప్పుడు తిరుపతి వెళ్ళినా వెళ్ళి వాళ్ళ సంవసారమే ఉంటుంది అక్కడ ఎనీవే సో కనుక అక్కడ ఈషా అనే పదాన్ని భాష్యకారులు వివరించిన పద్ధతి మీరు గమనించాలని నేను ఇంతలా చెప్పా ఈష తేనా ఈష ఆ మధ్యలో శ్వేన రూపేణ ఈష ఈష అంటే ఎవడనుకుంటున్నారేమో తన స్వరూపమే ఈశ్వరుడు గురించి భావన చేసే నీ యొక్క స్వరూపమే ఈశ్వరుడు నీ యొక్క ఆత్మయే ఈశ్వరుడు అటువంటి ఈశ్వరునిచే ఏం చేయాలి వాస్యం ఆచ్ఛాదనీయం శంకరులు పాణినికి స్మృతికారులు అనే స్టేటస్ని ఇచ్చారు ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆయన సూత్రం కోట్ చేసి ఇది స్మృతే అంటారు సూత్రాన్ని సో ఈ స్మృతి అంటే పాణిని గారి సూత్రాలను స్మృతి అనే స్థానాన్ని ఇచ్చారు అంటే ఎలా అయితే మనుస్మృతి పరాశర స్మృతి వాటికి ఒక పవిత్రత ఆధారము గలదో వ్యాకరణ సూత్ర స్మృతికి అంతటి ఆధారము సో అంచేతనే వారు ధాతువుకి ఏదైనా అర్థం ఇస్తే పాణిని ధాతుపాఠంలో చెప్పిన అర్థమే ఇస్తారు ఇంకా ఇంక వేరే అర్థం అంటే తన తన మాటల్లో చెప్పొచ్చు కదా ఇప్పుడు పాణిని పాఠాన్నే చెప్తారు అక్కడ అంటే పా శంకరులు పాణిని సూత్రాలన్నింటినీ పాణిని ధాతుపాఠంతో సహా గణపాఠంతో సహా అన్నింటి అన్నీ ఆయన బుద్ధి ఎందుకు గలవు అని మనకి అలా తెలుస్తూ ఉంటుంది సో ధాతుపాఠంలో ఏమనుందంటే వస ఆచ్ఛాదనే అని ధాతువు ఆయన అలా ఇచ్చారు చూడండి అర్థం వాస్యం ఆచ్ఛాదనీయం అని అర్థం సో వస ఆచ్ఛాదనే వస అనే ధాతువుకి కప్పివేయుట అని అర్థం ఈ వస అన్నప్పుడు ఆ ఉచ్చారణ అర్థం వస్ మాత్రమే మిగులుతుంది ఇప్పుడు పాణిని సూత్రం ఒకటి ఉంది నాకు గుర్తుంది రుహలోర్ నియత్ అనే సూత్రం రుదంత ధాతువుకి హలంత ధాతువులకి నియత్ అనే ప్రత్యయము వచ్చును నియత్ నియత్ అని దాన్ని నిత్ ఎందుకు చేశారంటే అత ఉపధాయాహన ఉపధ కోసం దాన్ని నిత్తి చేశారు కాబట్టి వస్ యా అని ఉంటుంది నియత్తులో యా మిగులుతుంది వస్సు యా ఈ యా అన్నది నిత్తు కనుక అత ఉపధాయా అనే సూత్రం చేత ఆ వకారం మీద ఉన్న అకారము ఉపధ దానికి దీర్ఘం వచ్చి వాస్య అవుతుంది దానికి సుబంతం సుపు పుట్టి స్వతోం అని వాస్యం అని తయారవుతుంది అంటే అది కర్మణి ప్రయోగము కప్పివేయబడవలెను వాస్యం అంటే అంచేతను ఈశ్వరునిచే కప్పివేయబడవలెను అంటే ఈ సర్వము ఆత్మచే కప్పివేయబడవలెను ఆత్మకంటే భిన్నంగా ఏదీ లేదు అని తన యొక్క సర్వాత్మత్వమును సాధకుడు భావన చేసుకోనవలను ఇన్ఫ్యాక్ట్ అది అదేమంత కష్టమేం కాదు అదేదో భవిష్యత్తులో అవుతుందిలే అని వేచి ఉండాల్సిన అవసరం కూడా ఏమీ లేదు మామూలుగా నిటారుగా ధ్యానముద్రలో కూర్చుని నేను సర్వము నేనే అని తన యొక్క సర్వాత్మత్వాన్ని తన యొక్క సర్వాత్మభావమును భావన చేస్తే సరిపడుతుంది అది అలా అనుకోవడమే ఎందుకంటే దేహమే నేను అని అనుకుని తన యొక్క అల్పత్వాన్ని వీడు అనుకోవడానికి అలవాటు పడి ఉంటాడు దేహాభిమానం చేత ఇది నేను అని అనుకోవడం చేత నేను అల్పుడను సర్వము నాకంటే భిన్నముగా ఉన్నది అని ఆ రకమైన అజ్ఞానానికి వీడు అలవాటు పడి ఉంటాడు ఆ అజ్ఞానాన్ని నిర నిరసి తిరస్కరించి నేను అనే ఈ అనుభవము నందు నేను అనే ఆ సత్త ఎందు సర్వము గలదు ఇప్పుడు భార్య అన్నారనుకోండి భార్య అంటే నేను నా భార్య కదా నేను నా భార్య నేను నా పుత్రుడు ఇప్పుడు ఆ నేను తీసేసి ఉందా భార్య అయితే నేను ఎందే ఉన్నదా నేను ఎందే ఉన్నది నే నా భార్య నా పుత్రుడు నా ఇల్లు నా బ్యాంక్ అకౌంటు నా డబ్బు నా ఇది నా అది ఇదంతా కూడా నేను ఎందేగలదు నేను పక్కన పెట్టేసి సపరేట్గా అవన్నీ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఏమైనా ఉందా వాటికి లేవు కాబట్టి నా ప్రపంచము ఇప్పుడు మీరున్న ప్రపంచం ఒకటి ఉన్నది నా ప్రపంచము ఈ నా ప్రపంచము నా ఇల్లు నా వాకిలి ఈ నా అనబడే ఈ సర్వము నేనుని విడిచి లేదు నిజానికి నాది నాది అని అనుకునే ఈ సర్వము కూడా నేను అనే అనుభవమే అధిష్టానముగా కలిగి ఉన్నది నేను నందే ఈ సర్వము ప్రకాశిస్తూ ఉన్నది అంతేకాకుండా అంటే నేను అనే అనుభవమే ఈ నా 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 అనేబడే ఈ జగత్తునంతని నిలబెడుతూ ఉన్నది తర్వాత నా భార్య నా ఇల్లు ఇత్యాదులు మనకి అనుభవానికి వస్తున్నాయంటే నేను అనే అనుభవము అంటే అదే చైతన్యం అనుభవం ఎప్పుడు వెలుగు తెలివి రూపంగా ఉంటుంది నేను అనే అనుభవము చేతనే ప్రకాశింపజేయబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ సర్వమునకు నా ప్రపంచమునకంతకు అధిష్టానము ప్రకాశకము అంటే అధిష్టానముగా ఉంటూ ప్రకాశింపజేసే ఆ చైతన్యము నేనే ఆ విధంగా సర్వమును కూడా ఆత్మానుభవముతో కప్పివేయవలను ఓకే దీనికి చాలా ప్రాక్టికల్ అది ఇంకా ఆ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ సర్వాత్మభావ అది ఇంకా మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాము కాబట్టి ఈశ్వరు ఆత్మరూపుడైన ఈశ్వరునిచే కప్పివేయవలను వాస్యం కిం దేనిని కప్పివేయాలి మనం ఊరికే మంత్రం చూసాం కాబట్టి ఆంటిసిపేట్ చేసేసి దేనిని కప్పివేయాలో చెప్పేసుకున్నాము అయినా భాష్యకారులు మళ్ళీ చెప్తారు దేనిని కప్పివేయాలి ఇదం సర్వం ంచ ఈ సర్వము ఇప్పుడు కప్పివేయ బడవలను అని కర్మని ప్రయోగంలో పెట్టారు కనుక ఇదం సర్వం అన్నది విభక్తి అవుతుంది ఈ సర్వము ఈ సర్వము అంటే సర్వము అన్నది లిమిటెడ్ కూడా సర్వమే అనబడుతుంది అది లిమిటెడ్ సర్వము కాదు అన్లిమిటెడ్ సర్వము ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అనే అనే అర్థం రావడం కోసం ఎత్కించ అనే మతాన్ని పక్కన వేసింది శృతి కాబట్టి ఇంకా మినహాయింపులేం లేవు ఎందుకంటే సర్వము అన్నప్పుడు కూడా మినహాయింపులు ఉంటాయి సర్వం అన్నప్పుడు కూడా మినహాయింపులు ఉంటాయి ఒక ఆయన నేను ఏదో ఫలానా కూర విడిచిపెట్టేశాను అన్నాడు ఓహ అలాగానే ఆయనకు వడ్డించడం మానేశారు ఆ కూర అంటే ఏమండో ఏకాదశి నాడు తిననని నా అభిప్రాయం అంతేగాని ప్రతిరోజు తిననని కాదు కాబట్టి వడ్డిందండి అని ఆయన అంట కాబట్టి కూడా ఏవో మినహాయింపులు ఉంటాయి అలాంటి మినహాయింపులు ఏమీ లేవు సో ఇది బాగా పనిచేస్తుందా సో ఆ మినహాయింపులేమీ లేవు ఎత్కించ అదే అంటున్నారు ఆయన ఎత్కించిత్ ఇప్పుడు ఎత్కించ అది కొంచెం వ్యాకరణానికి చెందిన మాట కించాని కింఛా అని విడివిడి పదాలుగా అనుకోవద్దు అది కించిత్ చిత్తనే అవ్యయం కిమ్కి చేర్చి కించిత్ మీకు లౌకిక భాషలో అని ఉంటుంది ఏదైనా అని అర్థం కించా అని ఉండదు లౌకిక భాషలో కించా అంటే ఇంకా ఏమంటే అని అర్థం మరి ఇక్కడ మంత్రంలో ఎత్కించితని ఉండాల్సిన చూడండి ఎత్కించా అని ఉంది కదా అది శ్రౌత ప్రయోగము శృతి యొక్క ప్రయోగం అలాగ ఉన్నది కాబట్టి దాని అర్థం ఏమిటంటే ఎత్కించా అంటే అలా మార్చుకోవాలి దాన్ని నో కండిషన్ సప్లై అది అయింది ఆ పదప్రయోగంలో ఎత్కించిత్ అని ఉండాలి కదా ఎత్కించా అని ఉందేయాల అంతే దానికి అర్థం ఆ శ్రౌత ప్రయోగాన్ని మనం లౌకిక ప్రయోగంలో ఎత్కించిత్ అని మార్చుకోవాలి జగత్యాం పృథివ్యాం ఇప్పుడు జగత్ అనే పదం వేరే ఉన్నది కనుక జగతీ అనే స్త్రీలింగ పదానికి పృథివీ అని అర్థం చెప్పుకోవాలి సో పృథివి కూడా పుట్టింది జాయతే పుట్టింది పృథివీ సూర్యుడిలో అంత భాగంగా ఉండేది సూర్యుడి నుంచి ఓ ముద్ద బాగా వేడిగా మండిపోతూ ఉన్న సూర్యుడి నుంచి ఒక లావా లాంటి ఓ ముద్ద ఒకటి కొంచెం కూల్ అయ్యి ఆ మెయిన్ మాస్ నుంచి సెపరేట్ అయిపోయి బయటకు వచ్చేసింది ఆ స్పీడ్కి ఆ బయటకు వచ్చేసి ఆ సూర్యుని యొక్క గ్రావిటేషన్ చేత అలా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నది బయటకు వచ్చేసిన తర్వాత కూల్ అయింది చల్లబడింది చల్లబడి క్రమంగా లైఫ్ అంతా వచ్చి పృథివీ అయినది కాబట్టి పృథివీ కూడా పుట్టింది పుట్టడమే కాదు పుట్టిన తర్వాత సూర్యుడు చుట్టూ పోతూ ఉన్నది గచ్చతి కాబట్టి జగతి అంటే పృథివీ అటువంటి పృథివీ ఎందు జగత్ తత్ సర్వం పుట్టి కదులుతో ఉండే సర్వము అంటే సర్వము అని అర్థం ఈ జగత్తు గురించి మీకు నేను సారవంతమైన మాట ఒకటి చెప్పాను కదా ప్రతీది పుట్టింది గిట్టు గుట్టుట కొరకే పుట్టింది పుట్టుట గిట్టుట కొరకే ఈ జగత్తులో పుట్టనిది ఏదీ లేదు కాబట్టి గిట్టనిది కూడా ఏది ఉండదు కాబట్టి దానికి జగత్ అని పేరు ఫినామినల్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్లో ఆ సర్వము కూడా ఆత్మస్వరూపముచే కప్పివేయబడవలెను సర్వేన ఆత్మన ఈశేనా ఓహో కాదు సర్వేన కాదు శ్వేన ఆత్మనా ఈశేనా పరత్యగాత్మతయా హమే వేదం సర్వం ఇతి పరమార్థ సత్యరూ పేనా అన్రుతమేదం సర్వం చరాచరమ ఆచ్యా పరమాత్మనా ఆది ఆం సంగాతే ఈశా వాస్యం ఇదం సర్వం అంటే ఏమిటి వాస్యం అంటే ఏమిటి ఈ సర్వమును కప్పివేయవలెను అంటే సో ముందు ఇదం సర్వం చూడండి అనుృతమిదం సర్వం సత్యేన సత్య పరమార్థ సత్య రూపేణ ఈశేన స్వేన ఆత్మన ఈ సర్వమును కప్పివేయవలెను ఏమిటి సర్వము ఇదం సర్వం అనురుతం చరాచరం అనురుతం ఇదం సర్వం అంటే కదిలే మరియు కదలని చెర అంటే కదిలే మరియు కదలని ఇప్పుడు కదిలే అంటే ఏమిటి పశువులు పక్షులు మనుష్యులు ఇదంతా కదిలే ప్రపంచం కదలని ప్రపంచం అంటే ఏమిటి నేల చెట్టు చేమ రాయి రప్ప ఇదంతా కదలని ప్రపంచం కాబట్టి ఇంకేముంటుంది కదిలేది కదలనిది ఇంకే ఇంకో ఇంకేదైనా ఉందా ఇంకేం లేదు సో అలా స్థూలంగా చెప్తారు మీరు ఈ ఫలానాది కదులుతోంది అనుకున్నది కూడా కదలకుండా ఉంటుంది ఫలానాది కదలదు అన్నది కూడా కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ డీటెయిల్స్ కాదు పాయింట్ అక్కడ ఇదం సర్వం అని చెప్పడానికి ఏది మిగల్చకుండా సర్వము అని చెప్పడానికి అదొక ఎక్స్ప్రెషను చర ఆచరం మీరు చూడండి అది ఆ చెట్టు కదలటలేదు ఈ గోడ తలుపు కదలటం లేదు ఈ చుట్టూ పశువులు పక్షులు ఇవన్నీ కదులుతూ ఉన్నాయి అది జగత్ అంటే చర ఇదం సర్వం సో చర అచర అన్నదాన్ని ప్రాణము గలది ప్రాణము లేనిది అని చెప్పరాదు ఎందుకంటే ఒకప్పుడు చరము ప్రాణము లేనిది అవుతుంది అచరము ప్రాణము గలది అవుతుంది గాలి వీచుతో ఉంటుంది దాని ఎందు ప్రాణం ఉండదు చెట్టు నిలబడి ఉంటుంది కదలకుండా దాని ఎందు ప్రాణం ఉంటుంది కాబట్టి ప్రాణము గలది ప్రాణము లేనిది చేతన అచేతన ఆ విభాగం వేరు దాన్ని దీన్ని కలగాపులకం చేయరాదు చర అచర ఇన్నే స్థావర జంగమాత్మకం జగత్ అని కూడా మీరు ఉంటారు స్థావర అంటే నిలబడి గట్టిగా నిలబడి ఆ వర అనే ప్రత్యేయం చూసారా ఈశ్వరాలో ఉండే వరయే స్థావరాలోకి వచ్చింది జంగమ ఇటోటు తిరుగు ఆడేటువంటిది సో ఇది ఈ సర్వము జగత్తు ఇది సత్యమా అసత్యమా అనురుత అనురుతం అంటే అసత్యం అర్థం సో సత్యమా అసత్యమా అసత్యము మరి ఇంకా సత్యం ఆత్మచైతన్యమే సత్యము ఇప్పుడు బంగారము నగ నగలు బంగారము నగలు నగలు కూడా చరా అచర ఉంటాయి ఆ షాపులో ఉన్నవన్నీ అచర నగలు ఈ అమ్మాయిల మెడల్లో ఉన్నవన్నీ చెర వీళ్ళతో పాటుగా అవి కూడా ఈ టోటో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ నగలన్నీ చర అచరములైన నగలన్నీ అనురుతాము అనుకుతామే సో మరి ఏమండి నెక్లెస్ అంటున్నాము కంకణం అంటున్నాము కుండలములని ఎవేవో పేర్లు పెట్టుకుంటున్నామంటే అంటే లేరా బాబు అందుకంటే ఇంక వేరే ఏమీ లేదు పేరు మాత్రమే నా అమధేయం నా మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ అంత మాత్రమే నామ మాత్రం ఇత్యర్థ పేరే మీరు వినలేదా ఊరు లేదు పేరు లేదు కొడుకు పేరు సోమలింగం అని సోమలింగము వాట్ ఈజ్ సోమలింగము వేర్ ఈజ్ సోమలింగ దెర్ ఇస్ నో సోమలింగ ఓన్లీ నేమ్ నథింగ్ ఎల్స్ ఇప్పుడు మీరు నెక్లెస్ అమ్మారనుకోండి మీరు నెక్లెస్ అమ్ముతున్నారు వాడు వాడు ఏం కొంటున్నాడు నెక్లెస్ కొంటున్నాడా బంగారం కొంటున్నాడా బంగారం కొంటున్నాడు మరి మీ నెక్లెస్ ఏమైనట్టు ఇప్పుడు వాడు బంగారం కొని బంగారానికి ధర చెల్లిస్తే మీ నెక్లెస్ ఏమైనట్టు మీ నెక్లెస్ మీ నోట్లోనే ఉన్నది అంతకంటే ఇంకేమీ లేరు బంగారం ఆయన కూర్చోసుకున్నాడు మీ నెక్లెస్ మీ నోట్లోనే ఉన్నాడు వీడి ఇంటికి వస్తాడు డబ్బులు పట్టుకుని వెయ్యో రెండు వేలో డబ్బులు పట్టుకొని వస్తాడు పని వేయగలిగితే పదివేలు పట్టుకుని వస్తాడు నెక్లెస్ అమ్మేసి పదివేలు పట్టుకొచ్చాను అంటాడు వాడు కొనుక్కున్నవాడు నేను నెక్లెస్ కొనుక్కున్నాను అనుకోడు బంగారం కొన్నానని వాడు అనుకుంటాడు వీడి నెక్లెస్ వీడి నోట్లోనే ఉంటుంది నామధేయం కాబట్టి నెక్లెస్ మిథ్యా అని మీకు అర్థమైతే జగత్తు మిథ్యా అని అర్థం అవడానికి మీరు ఎంతో దూరం లేరు నెక్లెస్ దగ్గరే మీకు పేచి ఉన్నట్లయితే ఒకటికు మీరు జగత్ విచ్చేస్తాన్ని తెలియడం దానికి ఇంకా కొంత సాధన చేయాల్సి ఉంటుంది ఇంకా నెక్లెస్ విత్యాలు మీరు తేల్చేసుకుంటే అమ్మాయ్యా వదిలిపోయింది అక్కడితో నేను పాఠం చెప్తున్నా నెక్లెస్ పాఠం చెప్తున్నా ఈ నెక్లెస్ పాఠం ఉంటుంది కదా ప్రతిసారి చెప్తా ఏదో ఇలా గోక్కున్నా ఇక్కడ మెడలో మాల ఒకటి తగిలింది నా చేతికి ఏమిటి వీళ్ళందరికీ నెక్లెస్ మిథ్య అని పాఠం చెప్పి మనం ఈ మాల పట్టుకుని వేలాడుతున్నాం దాన్ని త్యాగం చేసేవారు సేవలకు ఇచ్చి ఎవడో అడిగేడు ఇచ్చేసారు కాబట్టి నెక్లెస్ మిథ్య అని గట్టిగా ముందు నిర్ధారణ అయితే అప్పుడు జగత్తు మిథ్య అనేది ఎంతో దూరంలో లేదు అనురుతమిదం చరాచరం జగత్ అది నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పుడు కూడా అనురుతం అని ఒక డిక్లరేషన్ ఇచ్చేసి ఊరుకోకూడదు ఎందుకంటే అనురుతమును అంటుకుని అంటిపెట్టుకుని సత్యం ఉంటుంది నిజానికి ఇది అదర్వే సత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది ఇప్పుడు నీడ చూసి ఓహో నీడ కనపడింది నీడ కనప అక్కడ నీడ కనపడింది కనపడిన వెంటనే ఓహో నేను ఈవేళ ఒక ఆయన వస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను నాకు టైం తీసుకున్నాడు శుభారావు అనే అతను ఒకతను వస్తాను ఏమన్నా శుభారావు గారా అని అంటారు అంటే అవునండి నేను ముందుకు వస్తాడు చూసారా నీడని బట్టి సత్యవస్తువును పట్టుకున్నాము సపోజ్ నీడను చూసి ఇది నీడ అనురుతము అని నేను మాట్లాడుకోరుకున్నాను అనుకోండి అప్పుడు ఆయన పాపం అక్కడే నిలబడి ఉంటాడు ఆయన లేడని నేను అనుకుంటే అది మరి సత్యవస్తువుని మిస్ అయిపోయినట్టే కదా కాబట్టి నీడని బట్టి సత్య వస్తువుని పట్టుకోవాలి నేడనే పట్టు కూర్చోకూడదు నీడని పట్టుకోకూడదు నీడని వదిలిపెట్టేసి సత్య వస్తువుని కూడా వదిలిపెట్టేయకూడదు యు షుడ్ నాట్ త్రో అవే ది బాత్ వాటర్ యాజ్ వెల్ అస్ ది చైల్డ్ యు హవ్ టు హోల్డ్ ది చైల్డ్ అండ్ త్రో అవే ది బాత్ వాటర్ అని ఇలాగంటే ఇంగ్లీష్ మీద సాగుతూ ఉంటుంది ఓకే కాబట్టి అనురుతమును అనురుతముగా గ్రహించుటే వదిలిపెట్టడం అంటే అదే దాంట్లో పట్టుకునేది లేదు వదిలిపెట్టేది లేదు ఇదే అనురుతము అని అనేది తెలివే అదే దాని యొక్క తిరస్కారం ఇదే అనురుతము ఇది సత్యం కాదయా ఇది అనురుతము అని మీరు పక్కన పెట్టడమే దాన్ని తిరస్కారము ఉంటాయి తిరస్కారం ఉంటే కర్రపుచ్చుకుని కొడతారా ఏమన్నానా లేకపోతే దాన్ని తిండితో కూర్చుంటారా అదేమీ చేయరు ఇదే అనుభూతము అని తిరస్కరించి వరేస్తారు కానీ సత్యాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది దాన్ని తిరస్కరిస్తూ ఈ సత్యాన్ని పుట్టుకోవాలి ఏమిటి సత్యము ఏమంటే సత్యము ఆత్మయా ఈశ్వరుడా ఓరు వెరివాడా ఆత్మయే ఈశ్వరుడు శ్వేన ఆత్మనా ఈశేన అది ఏ పరమార్థ సత్యము పరమార్థ సత్యము అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఈ వ్యవహార లౌకిక వ్యవహారంలో ఉన్నవాడికి ఈ అనురూతమే సత్యంగా భాషిస్తూ ఉంటుంది స్వచ్ఛమైన నెయ్యి అని అంటారు ఎందుకనవాల్సి వచ్చింది స్వచ్ఛమైన నెయ్యి అని ఊళ్ళో కల్తీ నెయ్యిలు ఉన్నాయి కనుక వాటి నుంచి దీన్ని సెపరేట్ చేసి చెప్పడం కోసం స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును మీరు అమెరికా వెళ్ళారనుకోండి స్వచ్ఛమైన నెయ్యి అమ్మబడును అని ఉండదు బోర్డు నెయ్యి అమ్మబడును అని ఉంటుంది స్వచ్ఛమైన వాళ్ళు పెట్టరు ఎందుకు పెట్టరంటే అక్కడ నెయ్యిలో ఇంకొకదాన్ని కల్తీ చేయటం అనే ప్రాక్టీస్ ఉండనే ఉండదు కాబట్టి నెయ్యి అమ్మబడును మన దగ్గర నెయ్యి అమ్మబడును అంటే మనకి డౌట్ వస్తుంది స్వచ్ఛమైన నేతి మిఠాయిలు పుల్లారెడ్డి అని కింద ఉంటుంది స్వచ్ఛమైన నేతి మిఠాయిలు అని ఆ స్వచ్ఛమైన అని ఉండాలి నేతి మిఠాయిలు అంటే సరిపడదు ఆ రకంగా మనం సంసారమే సత్యం అనే భ్రమలో జీవించడానికి అలవాటు పడ్డాం కనుక వరి వెర్రివాడ అదంతా అనృతము అనృతము అంటే నీడ అదంతా కూడా నీడరా బాబు అది ఛాయ యస్య ఛాయా అమృతం ఎస్య కస్మై దేవాయ విధేమ సో నీడరా బాబు అది ఆ నీడ కూడా పరమాత్మ వల్లే వచ్చింది ఆ పరమాత్మ యొక్క యథార్థ స్వరూపము అమృతము అని ఓ మంత్రం ఒకటి ఉన్నది కాబట్టి ఈ నీడ అది నీడ అని తెలుసుకుంటూ ఆ ఈశ్వరుడు నా ఎందు ఆత్మరూపముగా ఉన్నాడు ఇది ఏ పరమార్థ సత్యము అని తెలుసుకొనవలెను అప్పుడు అలా ఎప్పుడైతే తెలుసుకుంటారో ఈ నీడనంతను కూడా ఆ సత్య వస్తువు ఆత్మ చైతన్యము చే కప్పివేయవలెను నాకంటే భిన్నముగా ఇది గలదు అనేది నీడ అది అసత్యము అనురుతము ఈ నామరూపములు మిథ్యా ఇదంతా కూడా ఆత్మచైతన్య ప్రకాశమే ఆత్మచైతన్యంలో ప్రకాశించే సర్వము ఆత్మచైతన్యం కంటే విల భిన్నంగా లేదు ఇప్పుడు సినిమా చూస్తున్నారు మీరు సినిమా తెర మీద ఉన్న నాయకుడు నాయిక ప్రతి నాయకుడు వీళ్ళందరూ కూడా నీడలు అవన్నీ నీడలు కేవలము ప్రకాశమే సత్యము అవన్నీ నీడలే డ్యాన్స్ చేస్తున్నారు చాలా బాగుందంటే నీడలు డ్యాన్స్ చేస్తున్నాయి నీడలే డ్యాన్స్ చేస్తాయి సినిమా అది సినిమా ఫోన్లన్నీ నీడలు డ్యాన్స్ చేస్తున్నాయి ఒప్పుకున్నాం డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళాం మొన్న ఎవరో ఆరు వేల మంది డ్యాన్స్ చేశారు ఎందుకు ఆరు వేల మంది డ్యాన్స్ చేయడం ఎందుకని నేను అన్నానా ఎందుకు చేశారో వాళ్ళే చెప్పకనే చెప్పారు ఏమని చెప్పారు ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ పూర్తయ్యేపప్పటికీ ఇది ఎప్పుడే గిన్నిస్ బుక్లోకి ఎక్కడమైపోయినది గిన్నిస్ బుక్లోకి ఎక్కేసింది రికార్డు అంటే గిన్నిస్ బుక్లో రికార్డు పెట్టడం కోసం డ్యాన్స్ చేశారని మీకు తెలిసిపోయింది కదా అందుకోసం చేశారు డ్యాన్స్ ఏమిటో ఆరు వేల మంది ఇలా ఇలా డ్యాన్సులు చేయడం ఎందుకు అలా దాంట్లో పురుషులు కూడా వెళ్ళతస్తుంది అది అమ్మాయిలు డ్యాన్స్ చేస్తే ఒక శోభ ఈ పురుషులు డ్యాన్స్ చేస్తే ఏముంటుంది సో పురుషుడు బనీ లేకుండా ఆ డ్యాన్స్ మొదలుపెట్టాడు అనుకోండి క్యా బాత సో ఇలాగేదో చేస్తూ ఉంటారు కాబట్టి ఇది సినిమాలో ఓన్లీ నీడలు డ్యాన్స్ చేస్తున్నాయి ఇవి నీడలు కాదు కదా అంటే అవి కూడా నీడలే అవి కూడా నీడలే డ్యాన్స్ చేస్తున్నాయి సినిమాలో ఉండే నీడలకి ప్రకాశం ప్రాజెక్టర్ నుంచి వచ్చింది ఈ నీడలకి ప్రకాశం అక్కడి నుంచి వచ్చింది ఆత్మచైతన్యం అనే ప్రకాశం అక్కడ వచ్చింది అవి నీడలే ఆత్మ మీకు తెలుస్తున్నాయా లేదా తెలుస్తున్నాయి మీ తెలుగులో ప్రకాశిస్తున్నాయా లేదా ప్రకా అంటే నీడలే కాబట్టి పురుషుల నీడలు స్త్రీల నీడలు అలా డ్యాన్స్ చేస్తూ ఉంటాయి ఈ గిన్నిస్ బుక్ ఆర్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఓ నీడ ఈ నీడలో వెళ్ళే ఆ నీడలో కూర్చుంటాయి వెళ్ళే ఇదంతా కూడా ఓ పెద్ద అనురుతము ఇదంతా కూడా ఒక దిఖావట్ అంటే ఒక షో ఇట్ ఈజ్ ఎ ప్యాసింగ్ షో అయిపోయింది ఆరు వేల మంది డ్యాన్స్ చేయటం గిన్నీస్ బుక్లోకి వెళ్ళిపోయింది వాళ్ళెళ్ళకి వాళ్ళు చక్కపోయారు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతానికి ఇప్పుడు అదేదో ఆలోచన పుట్టి అక్కడికి లక్ష మంది పాట పాడడం అయిపోయింది ఆరు వేల మంది డ్యాన్స్ చేయడం అయిపోయింది తర్వాత కోటి దీపాలు వెలిగించడం అయిపోయింది లక్ష కుంకుమలు అయిపోయినాయి ఇంక ఇప్పుడు శతచండీ ఒకటి అవుతోంది ఇంక ఇప్పుడు ఏం మిగిలింది లక్ష చెండీ ఏమైనా మరి ముందుకు వస్తే అది ఏమైనా చూడాలి కాబట్టి ఇదంతా కూడా ఒక ప్రపంచం ఇదంతా ఒక నీడ ఇంకా అంతకంటే వేరే ఏమీ లేదు ఇవే కాదు ఇతర లౌకిక వ్యవహారాలు లేదు ఇదో నీడ ఇదంతా ఓ పెద్ద నీడ అనృతము ఆత్మ చైతన్యం మాత్రమే సత్యము మహారాజాన్ని ఉపమానంగా తీసుకోవాలి కదా మరి మారా సత్యవస్థ ఉంది కాబట్టి అది లేకపోతే అంటే ఏంటంటే ఇప్పుడు సహా సత్యవస్థ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది అనృతం అని అవక్కర్లేదు అది మన అజ్ఞానం చేత వచ్చింది అది అలా ఉండక్కర్లేదు ఊరికే దృష్టాంతం కోసమే చెప్పాం కానీ అలా ఉండక్కర్లేదు ఉండడం అంటే ఏమిటి ఈ పనులన్నీ మానేసుకుని వెళ్ళిపోయి ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో కూర్చొని చూసి వచ్చేవనుకోండి అది దాన్ని అనుకున్నట్టు అభిప్రాయం ఊరికే మిథ్యగా స్వీకరించి వదిలేయటమే తిరస్కరించటమే దీని మీద శంకర్లు ఒక చక్కటి దృష్టాంతం ఇచ్చారు నేను తరచుగా చెప్తూ ఉంటా ఈ దృష్టాంతం ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు శంకర భాషంలో యథా చందనాగర్వాదే ఉదకాది సంబంధ క్లేదాదిజం సంబంధ క్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప తత్స్వరూపనిఘర్షణే ఆచ్ఛా పారికేనా దాన్ని కొంచెం తేలిగ్గానే ఉంది కానీ ఒక్కపిసారి ఓపికగా ఆ వాక్యాన్ని సెటిల్ చేయాల్సి ఉంటుంది ఓ దృష్టాంతం యథా ఇప్పుడు చందనపు చెక్క గంధపు చెక్క అంటారు అమ్ముతూ ఉంటారు గంధపు చెక్క గంధపు చెక్కలో కల్తీ గంధపు చెక్కలు ఒరిజినల్ గంధపు చెక్కలు రెండు ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా కల్తీను ఒరిజినల్ ఉంటుంది సో మీకు ఒరిజినల్ గంధపు చెక్క ఒకటి మీరు కొనుక్కొచ్చాడు కర్ణాటక షాపుకు వెళ్ళి ఒరిజినల్ గంధపు చెక్క కొనుక్కొచ్చాడు ఇప్పుడు రాజమండ్రి లాంటి ఊళ్ళలో రా రాజమండ్రిలో మీరు ఇంటి ముందే మురికి కాలం ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడైనా చూసారా ఎందుకంటే అక్కడ ఆ ఏరియాలో ఓపెన్ డ్రైనేజీను డెవలప్మెంట్ తక్కువ ఉడికే సర్కార్ డిస్ట్రిక్ట్స్ అని హడావిడే తప్ప డెవలప్మెంట్ ఏం కనపడదు చాలా చాలా డర్టీగా కనపడతాయి నేను కాకినాడ వెళ్ళినప్పుడు అలా అనుకుంటా ఏమిట్రా ఇవన్నీ ఇంకొంచెం డెవలప్ అయితే బాగుంటుంది కాకినాడ కూడా అంతే ఓపెన్ డ్రైనేజీ నేను అడిగాను ఏమండి కాకినాడకి ప్రసిద్ధి ఉంది కదా పెన్షనర్స్ ప్యారడైజ్ అని తర్వాత ఇంకో పేరు ఉంది ద రూమ్ ఆఫ్ ఇండియా అని ఏదో అలాంటి వేరేదో కూడా ఉన్నట్టు ఏదో ఇంత పేరుంది తిరిగి ఈ ఓపెన్ డ్రైనేజ్ ఏమిటండి అంటే వాళ్ళు అంటారు అది ఇసక నేల అండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఇక్కడ నేల పనికి రాదని చెప్పారు పోలండి మంచిది మనం ఏం చేస్తాం ఇంకా సో ఓపెన్ డ్రైనేజ్ వీడు కింద చెక్క ఇలా పట్టుకుని ఆ ఓపెన్ డ్రైనేజ్ దాటి లోపలికి వెళ్ళి లోపల ఆ చెక్క చేయి దారి ఆ డ్రైనేజీలో పడింది అది దృష్టాంతం ఇంకా చందరం ఇప్పుడు ఏం చేస్తాడు అది బోల్డ్ ఖరీదు అప్పుడు ఏం చేశాడు దాన్ని చేయి పెట్టి తీసాడు తీయాలండి చాలా ఖరీదైంది తీసి ఇంట్లోకి పట్టుకెళ్ళాడు అది ఏం వాసన వేస్తుంది చందనం వాసన వేస్తుందా లేకపోతే దుర్గంధం వేస్తుందా దుర్గంధం వేస్తూ ఉంటుంది ఇప్పుడు దాన్ని శుద్ధి చేయాలి నీళ్ళ కింద పెట్టి కడిగాడు కడిగి వాసన చూస్తే ఇంకా దుర్గంధమే ఉండదు ఏ ఉంటుంది ఇంక నీళ్ళ కింద పెడితే పోదు ఓ వట్టారా సూయేజా తమాషాయా అది ఓ వట్టారా వదలదు అప్పుడు దాన్ని ఏం చేయాలంటే నిఘర్షణము చేయాలి నిఘర్షణం అంటున్నారు చూడండి నిఘర్షణ అంటే ఇలాగా ఈ చిత్రిక పడతారు చిత్రిక అంటారా సానబట్టడం సానబట్టడం అనేది కత్తికి వాటికి పడతారు రాతి మీద సిజిలింగ్ అనకూడదు చింగ్ చిజలింగ్ సిజిలింగ్ వేరు చిజలింగ్ కరెక్ట్ మీరు అన్నదే కరెక్ట్ చిజలింగ్ చిజల్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఇలా కోస్తే సాఫ్ట్గా లేయర్స్ అన్నీ కట్ అయిపోతాయి అప్పుడు ఆ చిజలింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుందో తెలుసిన ఆ చందనము యొక్క సుగంధం వచ్చి అంతవరకు ఉన్న దుర్గంధాన్ని కప్పివేస్తుంది అది దృష్టాంతం కాబట్టి మీరు కూడా ఈ హృదయాన్ని కొంత చిజిలింగ్ చేసి ఈ నామరూపాత్మకమైన జగత్తంతా సత్యము అనేటువంటి భ్రమ యొక్క దుర్గంధాన్ని తీసిపారేసి ఇదంతా కూడా ఆ పరమాత్మ యొక్క చైతన్యమునందే ప్రకాశిస్తున్న నామరూపములు నీడా అని గ్రహించుట అది దృష్టాంతం ఆ పరిమళంతో సర్వాత్మభావము అనే పరిమళంతో భేద బుద్ధి అనే దుర్గంధాన్ని మీరు చీసల్ చేసి పారేయాలి అని ఈ భేదం అనేది బాగా విస్తారంగా చేసేసారు ఈ మతం పేరుతోటి భేదాన్నే బాగా హైలైట్ చేసుకుంటున్నారు స్వామి వివేకానంద వారు వేదాంతిక్ రిలిజియన్ అని ఒక రిలిజియన్ అని ఒకదాన్ని ఆయన భావన చేశాడు ఆ రెలిజియన్లో భేదం ఉండదు అభేదం ఉంటుంది అటువంటి రిలిజియన్ అని భావన చేశాడు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే మన రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి ఆ సత్యం వైపుకు నడిపించేవిగా ఉండాలి తప్ప మనల్ని భేద ప్రపంచంలో భేద భేదప్రపంచంలో మునిగిపోయిట్లా చేయకూడదు కాబట్టి ఈనాడు చేస్తున్న ఈ వ్యవస్థలు ఇవి చూస్తే కొంచెం అలాగా అనిపిస్తుంది ఏదో భక్తిభావంతో చేస్తున్నందుకు సంతోషమే కానీ భేదమే ముఖ్యమన్న తీరున చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అదంతా కూడా భేదము యొక్క దుర్గంధము కనపడుతోంది అదొక దుర్ భేదం వచ్చింది అంటే అది చెడ్డది చెడ్డ వాసనది వాసన అనే పదానికి ముక్కుకి వాసనే సంస్కారం కూడా వాసన అనబడుతుంది ఆ భేద దృష్టి దుర్గంధము ఆ దుర్గంధమును ఈ అభేద దృష్టి ఆత్మస్వరూపంగా ఉన్న ఈశ్వరుని చేతనే ఈ సర్వము ప్రకాశిస్తోంది ఇదంతా కూడా పెద్ద నీడ అనేటువంటి సత్యము యొక్క గుర్తింపు అనే పరిమళంతో ఈ దుర్గంధాన్ని కప్పివేయాల్సి ఉంటుంది యథా ఇప్పుడు ఆ వాక్యం చూడండి చందన ఆయన చందనానికి ఇంకొకటి కూడా పెట్టారు అగరు అని కూడా పెట్టారు అగరు అగరువాదే అగరు అగరు అంటే అది కూడా సుగంధ ద్రవ్యమే అది కూడా సాలిడ్ చెక్క అగరు చెక్క అగరు అది కూడా సుగంధమే అది అది వెళ్ళి మురికాలలో పడింది అనుకోండి మళ్ళీ దానికి కూడా చిజలింగో కడగడమో ఏదో చేయాలి మొత్తానికి నిఘర్షణం చేయాలి సో దాని పేరే సాధన అంటారు కాబట్టి ఆ నిఘర్షణం చేసి ఆ స్వరూపాన్ని బయటికి లాగాలి లాగినట్లయితే ఉదకాది సంబంధజ క్లేదాదిజం ఔపాధికం దౌర్గంధ్యం ఉదకం మురికి నీరు అనుకోవాలి అక్కడ ఆ మురికి నీరు మొదలైన వాటితోటి దానికి సంబంధం వచ్చి ఆ సంబంధం చేత దానికి తడి వచ్చింది క్లేదము అంటే తడి తడి ఎగుట తడివేయి ఆ నీరు తడి ముందు తడేయి ఆ నీటి ఎందుండే మురికి చేత దుర్గంధం కూడా వచ్చింది దానికి దౌర్గంధ్యం అంటే దుర్గంధమును కలిగి ఉండుట అనే లక్షణం వచ్చింది దాంతో స్వరూపము కప్పివేయబడినది ఆ కప్పివేయబడిన స్వరూపమును నిఘర్షణ చేత పైకి లాగి ఈ దుర్గంధాన్ని స్వరూపము చే స్వరూపము చేత కప్పివేయవలెను అంటే లేకుండా చేయవలెను అది దృష్టాంతం యథా तवदेव स्वात्म अध्यस्त स्वाभाविक कर्तृत्वोक्तृत्वा आदिल जगत दूप जगत पृथिव्याम आच्छाद्य क्रिय अखंडे ఆ క్రియను అక్కడ పెట్టుకోవాలి ఒకసారి అంటారు క్రియని రెండుసార్లు అందరు భాష్యకారులు తద్వదేవ హి నిశ్చయముగా అదే విధముగా ఈ దుర్గంధము బదులుగా ఏం పెట్టుకోవాలి దుర్గంధము ఉప ఉపమానము సో ఉపమేయం ఏమిటవుతుంది ద్వైత రూపం జగత్ అది ఉపమేయం దుర్గంధం స్థానంలో ఉన్నది ద్వైత రూపమైన జగత్ జగత్యాం పృథివ్యాం ఈ పృథ్వీలోకమునందు ఏ ద్వైత రూపమైన జగత్తు గలదో ఈ ద్వైత రూపమైన జగత్ ఎక్కడి నుంచి గుర్తుందో తెలుసునండి అంటే మరి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని ఎలాగంటే ఇప్పుడు ఇవన్నీ ఇది నాది ఇది నాది కాదు అని ఇవన్నీ కూడా అలాగా భిన్నములుగా తనకంటే భిన్నములుగా ఉన్నట్టు తనకంటే స్వతంత్రముగా ఉన్నట్టు యథార్థముగా ఉన్నట్టు మూడు త్రీ థింగ్స్ దేర్ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ మీ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ మీ అండ్ దే ఆర్ రియల్ అని మూడు మూడు అంశములుగా భాషిస్తూ ఉంటుంది జగత్ దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద్వైత రూపం జగత్ ద్వైత రూపమైన ద్వైతం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్కే ద్వైత రూపం జగత్ అంటారు ఈ ద్వైత రూపమైన జగత్తు ఎందుకు భాషిస్తోందో తెలుసిన ఆ విధంగాను ఎందుకు భాషిస్తోందంటే నేను పరిచ్ఛిన్నుడను గనుక అది భిన్నంగా భాషిస్తుంది నేను పరిచ్ఛిన్నుడను అవ్వాలి అంచేత రమణ మహర్షి కూడా వారు ఏమనంటే దేహము జగత్తు నేను నేనుంటే అహంకారము అహంకారము నేను కాదు అహంకారం ఈ మూడు ఒకేసారి పుడతాయి ఒకేసారి విలీనమవుతాయి మూడు రెండు కాదు దేహము జగత్తు అహంకారము సో దేహము తెలుస్తుంది దేహమునందు నేను అనే అహంకారము నిర్మాణం అవుతుంది అప్పుడు నేను కంటే భిన్నంగా జగత్తు భాషిస్తుంది మూడు ఇట్స్ ఎ రిలేటివ్ ప్యాకేజ్ ఇట్ ఈస్ ఈచ్ ఈజ్ రిలేటివ్ టు దేదర్ అంచేతనే మీకు ఎప్పుడు కూడా ఈ మూడు కలిసి పుడతాయి కలిసి విలీనమవుతాయి అంచేతే మీకు జగత్తు మీకంటే స్వతంత్రంగా యథార్థమా అన్నట్లు భాషిస్తోంది అంటే మీరు దేహాభిమానము కలిగి అక్కడ కూర్చుని ఉండి చూస్తున్నారని అర్థం అలాగే నేను ఈ దేహము పరిచ్ఛిన్నుడను కర్తను భోక్తను అని నా గురించి నాకు అనుభవం ఆ భావన కలుగుతోంది అంటే నాకంటే భిన్నంగా విశాలమైన జగత్తు ఉన్నది అని అర్థం ఇక్కడ దేహము దానితో తాదాత్మ్యము చెందిన నేను లేకుండా అక్కడ జగత్తు ఉండదు అక్కడ జగత్తు లేకుండా ఇక్కడ దేహతాదాత్మ్యము కలిగిన నేను ఉండదు ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ ఈ ప్యాకేజీని ఆ విధంగా తెలుసుకుని ఇదంతా కూడా నీడా కాబట్టి ఆ ద్వైత ఆ దుర్గంధం ఏమిటంటే నేను పరిచ్ఛిన్నుడను సో కర్తృత్వభోక్తృత్వ అది లక్షణం నేనున్నాను సో స్వాత్మనే అధ్యస్తం ముందు తన తన స్వరూపమునందు దుర్గంధం ఇప్పుడు చందనపు చక్కగా మురికి పట్టినట్టుగా తన స్వరూపమునందు వీడు ఆరోపణ చేసుకున్నాడు అధ్యస్తం అంటే ఆరోపితం అధ్యారోపితం అని కూడా అంటారు ఎక్కువగా అధ్యారోపితం అని అంటూ ఉంటారు ఆరోపితం అని అనరు అధ్యారోపితం అని అంటారు ఎందుకంటే ఆరోపితం అంటే ఇంకో అర్థం ఏదో వస్తుంది వాడిని చెట్టు ఎక్కించారు ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి అధ్యారోపితం అధ్యస్థం అన్నా అధ్యారోపితం అన్నా ఒకటే అధ్యస్థం అన్నప్పుడు అసూక్షేపణయాన్ని ధాతు అనుకుంటాను వాటెవర్ కాబట్టి గంధపు చెక్క మీద దుర్గంధం ఆరోపి అధ్యారోపమైనట్టుగా తన స్వరూపముపై వీడు దుర్గంధాన్ని చేసుకుంటాడు దుర్గంధం అంటే అజ్ఞానమేది స్వాభావికం ఈ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడి నుంచి రావడం వీడు వీడితోబాటే ఉంది మురికి కాలవలో దుర్గంధం ఎక్కడి నుంచి వచ్చింది అయ్యో ఏం ప్రశ్నది మురికి కాలంలో దుర్గంధం ఎక్కడి నుంచైనా వస్తుందా ఎక్కడి నుంచి రాదు దాంతోపాటే ఉంటుంది అది స్వాభావిక అర్థమైందంటే స్వాభావిక దాంతోపాటే ఉంటుందండి అగ్నికి వేడి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి రావడం ఏమిటాయా దాంతోపాటే ఉంటుంది దాంతోపాటే ఉండేదానికి మళ్ళీ హిస్టరీలో అవి ఉండవు కొత్తగా వచ్చిందానికొ హిస్టరీ ఒక ఒక కాలంలో వచ్చింది అంటే హిస్టరీ ఉంటుంది దాంతోపాటే ఉండేదానికి హిస్టరీ ఏమిటి కాబట్టి స్వాభావికం వీడితో బాటే ఉంది అంటే పుట్టినప్పటి నుంచి ఉంది పు పుట్టినప్పటి నుంచి ఎక్కడిన పూర్వ జన్మ నుంచి వచ్చింది అక్కడికి ఎప్పుడు అంతకుముందు జన్మ నుంచి వచ్చింది బిగినింగ్ ఎప్పుడు దేర్ ఈజ్ నో బిగినింగ్ దట్ ఈస్ ది స్వాభావికం ఏమిటి స్వాభావికం కర్తృత్వ భోక్తృత్వాది లక్షణం తన ఎందు ఆరోపించుకుంటాడు నేను కర్తను భోక్తను వీడు కర్త ఎప్పుడవుతాడో తెలుసునండి దేహా దేహాభిమానం ఉన్నప్పుడే కర్త అవుతాడు లేకపోతే కర్త అవ్వడం దేహము నేను అని అనుకుంటేనే కర్త అవుతాడు కర్త అయ్యి భోక్త అవుతాడు భోక్త అయ్యి ఇంకోటి అవుతాడు మరొకటి అవుతాడు మరో తల్లి తండ్రి ఇవన్నీ అవుతాడు ఇదంతా మీద అధ్యారోపణ చేసుకుంటాడు ఎప్పుడైతే స వ్యష్టిని ఆ రకంగా ఫిక్స్ చేసి పెట్టాడో ఈ వ్యష్టితో పాటు సమష్టి ఉండాలి సమష్టి లేనిదే వ్యష్టి ఉండదు వ్యష్టి లేనిదే సమష్టి ఉండదు కాబట్టి దీనికి తోడుగా ద్వైతరూపమైన జగత్తు ఈ పృథ్వీలోకమునందు గలదు ఇది దుర్గంధం ఈ దుర్గంధమునంతను తన స్వరూపము చేత ఆత్మస్వరూపము చేత కప్పివేయవలెను అంటే అప్పుడు ఏమవుతుంది సర్వము నేను అనే అధిష్టాన చైతన్యము నుండే అధ్యస్థమవుతూ ఉన్నది అని వీడు తెలుసుకుని ఆత్మస్వరూ ఆత్మస్వరూపము కంటే భిన్నముగా ఏదీ లేదు అనే సర్వాత్మభావ రూపమైన సుగంధమునందు నిలిచి ఉండవలెను ఈ పని చేయాలి జగత్యాం పృథివ్యాం जगत्याम इति उपलक्षणार्थत्वात् सर्वमेव नामरूपकर्माख्यं विकारजातं परमार्थसत्यात्मभावनया त्यक्तं स्यात् अंटे इप्पुडु जग पृथ्वी लोकमुनंदु అయితే మరి ఇంద్రుడు వరుణుడు దేవతలు అమరంభర్వశి వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ లోకంలో లేవుగా స్వర్గలోకంలో ఉన్నాయిగా కాబట్టి అవన్నీ సత్యమని పెట్టుకోవచ్చా మరి అని అనుకుంటారేమో జగత్యాం అన్నది ఉపలక్షణము ఈ ఉపలక్షణము అనే పదానికి అర్థం చెప్పేస్తాను ఉపలక్షణము అంటే ఒకదానిని మీరు గ్రహించినప్పుడు గ్రహించడం అంటే చెప్పడం ఒక దానిని గ్రహించినప్పుడు దానికి తోడుగా ఉండే వాటిని కూడా గ్రహించినట్లే అగును అన్నీ ఉపలక్షణం ఉంటారు ఓకే సో ఇది ఎలాగంటే ఇప్పుడు బయట ఎండలో కొబ్బరి ముక్కలు ఎండబెట్టుకుని రే కాకులు ఎత్తుకుపోకుండా చూసు చూడు అంటారు కాకులు ఎత్తుకుపోకుండా చూడు అంటే వీడు చూస్తూ ఉంటాడు పిల్లాడు ఎండలో కుర్చీలో కూర్చుని చూస్తూ ఉంటాడు కాకులు వస్తే మటుకు తోలేస్తాడు ఈ లోపల పిల్లు వస్తుంది అక్కడికి అప్పుడు వీడు దాన్ని ఏం చేయడు ఊరుకుంటాడు ఆ పిల్లి పట్టుకుపోతుందని నేను అప్పుడు తల్లి వచ్చేడుగుతుంది ఏమయ్యే కాకులు అంటే కాకులు ఎత్తుకుపోలేదు కాకులను ఎత్తుకుపోకుండా నేను తోలినాను మరి ఏమయ్యేరు అంటే పిల్లు ఎత్తుకుపోయింది మరి పిల్లు ఎందుకు తోలలేదు నువ్వు పిల్లిని చెప్పలేదుగా నువ్వు కాకన్నావే అన్నావే కానీ పిల్లని అనలేదుగా కాకి భోదతి రక్ష్యత అనే పదప్రయోగం కాకులు ఎత్తుకుపోకుండా కాపాడబడినావు నువ్వు కాకులు ఎత్తుకుపోకుండా కాపాడాను కుక్క ఎత్తుకుపోతే నోరు మూసి కూరుకున్నావు అలా చేయకూడదు కాకి అంటే దధ్యుపఘాతకమునకు ఉపలక్షణం అంటే ఏది ఏదైతే అక్కడ ఉన్నదాన్ని ఎత్తుకుపోయే అవకాశం ఉన్నదో వాటన్నిటి లిస్టు రాసి ఇవ్వక్కర్లేదండి కాకి అంటే సరిపడుతుంది ఉపలక్షణము కాకి ఎత్తుకుపోకుండా చూడు అంటే అర్థం కాకి పాటుగా చెప్పకపోయినా పిల్లి ఎలుక కుక్క మొదలైనవి ఏవి కూడా ఎత్తుకుపోకుండా కాపాడు అని అర్థం అలాగే జగత్యాం సర్వము మిథ్యా దానిని ఆత్మస్వరూపముతో కప్పివేయాలి అంటే పృథివీలోకమే అక్కర్లేదు అంతరిక్షలోకము ద్యులోకము ముల్లోకముల ఎందు సర్వమైన నామరూపములు ఇంద్ర వరుణ అగ్ని ఇత్యాది నామరూపములు సర్వము అమిథ్య అని జగతి అనే పదము పృథివీలోకము అనే అర్థం ఉన్నప్పటికీ ఉపలక్షణము సర్వమునకు ఉపలక్షణము